గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో కాంపిటీషన్ 2023 కార్యక్రమంలో విద్యార్థులు అనేక ప్రాజెక్టులను ప్రదర్శించారు. పలువురు సైంటిస్టులు విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్ మాట్లాడుతూ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పలు ప్రాజెక్టులను సందర్శించి పలు ప్రాజెక్టులను ప్రదర్శించారని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా కళాశాలలో నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 230 బ్యాచ్ స్టూడెంట్ వచ్చారు, 230 బ్యాచెస్ వచ్చారు. ఒక బ్యాచ్లో ఇద్దరు నుంచి నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు. సో డ్రోన్ల నుంచి అధునాతనమైనటువంటి సాంకేతికను పుణికిపుచ్చుకున్నటువంటి డ్రోన్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకు అన్నిటిని యూజ్ చేశారు పిల్లల దీంట్లో. సో అన్ని రంగాల వాళ్ళు చాలా చక్కగా ప్రదర్శన చేశారు. ఈ ప్రోగ్రామ్ని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరులోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెల్, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంట్రాక్షన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో మా కాలేజీలో ఉండేటటువంటి ప్రొఫెషనల్ సొసైటీస్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, IEEE, CSI, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వెల్డింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాంక్రీట్, ఈ వీటిల్లో సభ్యత్వం ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చురుగ్గా పాల్గొన్నారు. మా కాలేజీలో ఈ విధంగా హార్డ్వేర్ మోడల్స్ చేసి ప్రదర్శనకి తగినట్టుగా జనాలకు అర్థమయ్యేటట్టు చూపించేదానికోసంగా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేదానికి స్వేచ్ఛ లెర్నింగ్ సెంటర్ అని కూడా ఉంది. దాని ద్వారా కూడా పిల్లలు వాళ్ళకు కావాల్సినట్టు వాళ్ళ ఐడియాస్ని మోడల్స్గా మార్చేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్కి జడ్జిగా IGSAR సైంటిస్ట్ గారు విచ్చేశారు. ఆయన కూడా విద్యార్థుల్ని ప్రశంసించారు. ఈ ప్రోగ్రామ్కి ఈ పిల్లలకు అందరికీ గైడెన్స్ ఇచ్చినటువంటి సూపర్వైజర్స్కి నా ధన్యవాదాలు. ఈ పిల్లలు ఇంత చక్కగా రాణించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఆ డబ్బు ఖర్చు పెట్టినందుకు కూడా, ఆ మోడల్స్ని ప్రదర్శించేందుకు డబ్బు ఖర్చు పెట్టినందుకు కూడా చాలా ధన్యవాదాలు.